वेलकम बैक टू माय चैनल ई वीडियो लो एग सेमिया पलाव एला तैयार चेसुकोवालो चूसेद्दाम कावाल्सिन इंग्रेडिएंट्स एग्स सेमिया ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కడాయి హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సేమియా వేపించుకోవాలి సేమియా మొత్తాన్ని సిమ్ లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి సేమియా మొత్తాన్ని ఇలా బ్రౌన్ కలర్ గా వేపించేసుకోవాలి వీటిని మాడనివ్వకుండా మెల్లగా ప్లేట్ లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు వాటర్ ని తీసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగా వేపిచి ఉంచుకున్న సేమియాను వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాలి 3 నిమిషాల పాటు ఉడికించుకున్న సేమియాని ఒకసారి గరిటెతో ఇలా తీసి ఉడికిందా లేదా అని సేమియాని తుంచి చూస్తే అర్థమైపోతుంది ఉడికిన ఆ సేమియా మొత్తాన్ని వాటర్ లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకుందాం మరో కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ముందుగా బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పు సేమియాకి 6 గుడ్లు తీసుకున్నాను ఒకవేళ మీకు మరిన్ని ఎగ్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎగ్స్ ని ఎక్కువ చెదిరిపోకుండా లైట్ గా వేపించుకోవాలి మరి పొడి పొడిగా అయిపోతే సేమియాలో కలిసిపోతాయి ఇలా లైట్ గా వేగాక 1 టేబుల్ స్పూన్ salt 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కని ఎక్కువ చెదరనీయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి మరో కడాయిలో ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకొని కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చి ఒక 4 ఇలా చీలికలుగా చేసుకొని వేసి వేపించుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి త్వరగా వేగిపోతాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల వీటిని కాస్త పచ్చి వాసన పోయేంత వరకు లైట్ గా వేపించుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే ఇక్కడ వేసుకోవాలి ఆల్్రెడీ ఎగ్ కు సరిపడా ఉప్పు నేను వేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ salt 1/2 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ గరం మసాలా వేసుకొని ముక్కకు బాగా పట్టేలాగా ముక్కని వేపించుకోవాలి కాస్త ముక్క వేగాక ఇవిలా బాగా వేగాక ముందుగా ఫిల్టర్ చేసి ఉంచుకున్న సేమియాని మొత్తం వేసేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది ఇక్కడే మనం అసలైన జాగృత తీసుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఆ సేమియా క్యారెట్ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ప్రాపర్ గా కలుపుకోవాలి సేమియా మొత్తాన్ని ఈ పద్ధతిలో కలిపేసుకోవాలి ముందుగా వేపిచి ఉంచుకున్న ఎగ్ పొరుట్ని కూడా వేసేసుకొని మరోసారి లైట్ గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎగ్ పొరుట్ చూస్తున్నారు కదా ఇలా మనం పెద్ద ముక్కలుగా ఎగ్ ని పొరుట్ చేయడం వల్ల సేమియాతో పాటు తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది ఎంతో ఈజీ టేస్టీ అయిన ఈ ఎగ్ సేమియా పలావ్ ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా మరి ఆలస్యం ఎందుకు అంతే ఈజీగా నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.